వరంగల్ పట్టణానికి వరంగల్ జిల్లా ప్రజలకి ఏ విధంగా కేసీఆర్ పరిపాలన మోసపోయిందో తగ్గకూడదో ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. అనేక విషయాల్లో తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత వరంగల్ మహానగరాన్ని పెద్ద ఎత్తున అభివృద్ది చేస్తానని చెప్పి ఏ విధంగా చెప్పిన మాట ఏది కట్టుబడి ఉండాలో ఒక్కసారి వరంగల్ ప్రజలు గమనించాలని పనిచేస్తాం. డబుల్ బెడ్రూమ్ నుంచి అనేక విషయాల్లో వరంగల్ పట్టణానికి వచ్చినప్పుడల్లా చెప్పిన మాట ఏది నిలబెట్టుకోలేని విషయం వరంగల్ పట్టణ ప్రజలు మర్చిపోతని చెప్పి మీకు పనిచేస్తాం. మిత్రులారా, ఈ సమావేశానికి ఎక్కువ మంది మహిళలు రావడం జరిగింది. అక్కలారా, పిల్లలారా, ఈ సమావేశానికి వచ్చిన మీలో చాలా మంది మహిళా సంఘాల సభ్యులు, డ్వాక్రా సభ్యులు. మీ అందరికీ గుర్తు చేసుకోండి, ఒక్కసారి గుర్తు చేసుకోండి, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళా సంఘాలకి మీ మహిళా సంఘాలు, డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసి మీకు బిల్డింగ్లు, ఆఫీసులు నిర్మాణం చేసి మీ మీటింగ్లు ఏర్పాటు చేసి మీకు బ్యాంకులు రుణాలు ఇప్పించి ఆ బ్యాంక్ రుణంపై వడ్డీ భారం ఏ విధంగా పావులా వడ్డీ కింద వడ్డీ లేని రుణాల కింద గత కాంగ్రెస్ ప్రభుత్వం భరించిందో ఒక్కసారి గుర్తు చేసుకోండి. గత కాంగ్రెస్ పరిపాలనలో మీకు ఏ విధంగా అభయహస్తం పెన్షన్ నెలకి 500 రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చిన విషయం మీరు గుర్తు చేసుకోవాలి. కేసీఆర్ వచ్చిన తర్వాత మహిళా సంఘాలని, డ్వాక్రా గ్రూపులని పూర్తిగా నిష్పక్షం జరిగింది. సమావేశాల్లో మీ కొత్తగా బిల్డింగ్ ఆఫీసులు కట్టించేది లేదు. మీ అభయహస్తం పెన్షన్ రద్దయిపోయింది. బ్యాంకుల నుంచి మీకు వచ్చే రుణాలపై వడ్డీ భారం కేసీఆర్ ప్రభుత్వం భరించడం లేదు. ఒక విషయం స్పష్టంగా, తెలంగాణ రాష్ట్రంలోని మా అక్కల చెల్లెలకి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మీకు మాట్లాడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 6 లక్షల మహిళా సంఘాలకి, ప్రతి మహిళా సంఘానికి వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని మహిళా సంఘాలకి, డ్వాక్రా గ్రూపులకి, ప్రతి సంఘానికి, తెలంగాణలో ఉన్న 6 లక్షల మహిళా సంఘాలకి, ప్రతి సంఘానికి 1 లక్ష రూపాయలు గ్రాంట్ ఇవ్వబోతున్న విషయాన్ని మనం చేస్తాం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని మహిళా సంఘాలకి, డ్వాక్రా గ్రూపులకి, ప్రతి సంఘానికి 1 లక్ష రూపాయలు గ్రాంట్ వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వబోతున్న విషయం మనం చేస్తాం. ప్రతి సంఘానికి వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం బ్యాంకుల నుంచి 10 లక్షల రూపాయలు రుణం ఏర్పాటు చేసి ప్రతి సంఘానికి 10 లక్షల రూపాయలు రుణం ఏర్పాటు చేసి ఆ బ్యాంక్ రుణాలపై వడ్డీ భారం పూర్తిగా వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వంలో పరిస్థితులు చెప్పి మనం చేస్తాము.